హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ టీడీపీకి మండలి గండం నాలుగు నెలల తర్వాత వైసీపీదే హవా నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా ఇది ఓ తెలుగు సినిమాలోని డైలాగ్ అసెంబ్లీలో అద్భుతమైన మెజారిటీతో ఉన్న వైసీపీ ఇప్పుడు అదే మాట అంటోంది కొద్ది నెలలాగితే శాసనసభలోనే కాదు శాసన మండలిలో కూడా మాదే హవా అంటోంది అసెంబ్లీలో గణనీయమైన సంఖ్యా బలం ఉన్నప్పటికీ మండలిలో తగినంత మెజారిటీ లేకపోవడంతో జగన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే మూడు రాజధానుల బిల్లు నుంచి పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం సిఆర్డిఏ చట్ట సవరణ వంటి కీలక అంశాల్లోనూ శాసన మండలిలో టీడీపీ అడుగడుగున అడ్డు తగులుతోంది దీంతో చిరెత్తిన జగన్ ఏకంగా శాసన మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే అయితే శాసన మండలి రద్దు అంశం పార్లమెంటు పరిధిలో ఉండడంతో ఈ ప్రతిపాదనకు అతీగతి లేకుండా పోయింది ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాలు శాసన మండలి రద్దు కోసం ఇంకొన్ని రాష్ట్రాలు క్రొత్తగా శాసన మండలి ఏర్పాటు కోసం వేచి చూస్తుండడంతో ఈ అంశాన్ని కెలకడం ఇష్టం లేని కేంద్రం జగన్ సర్కార్ ప్రతిపాదనను పక్కన పెట్టేసింది అయితే ఇప్పుడు జగన్కు శాసన మండలి ప్రతిబంధకం కూడా తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి మరో నాలుగు నెలలు ఓపికపడితే మండలిలోనూ వైసీపీ బలం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అదే సమయంలో శాసన మండలిలో ఉన్న బలంతో ఇప్పటి వరకు వైసీపీని ఓ ఆట ఆడుకుంటున్న టీడీపీకి అక్కడ కూడా నిస్సహాయత ఎదుర్కానుంది రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే శాసన మండలిలో టీడీపీ బలం పతనం కావడానికి తొలి అడుగుపడుతోంది ఏపీ శాసన మండలిలో యాభై మంది ఎలక్టెడ్ సభ్యులు ఎనిమిది మంది నామినేటెడ్ సభ్యులతో కలిపి మొత్తం యాభై ఎనిమిది మంది సభ్యులు ఉన్న విషయం తెలిసిందే ఇక్కడ ఏ పార్టీకైనా మెజారిటీ కావాలంటే కనీసం ఇరవై తొమ్మిది మంది సభ్యులు ఉండాలి ప్రస్తుతం అధికార వైసీపీకి ఆ సంఖ్యలో సభ్యులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది దీంతో వచ్చే జూన్ నాటికి సభ్యుల సంఖ్యా బలాన్ని పెంచుకుని మండలిపై పట్టు సాధించడానికి ఆ పార్టీ సన్నద్ధమవుతోంది జూన్ నాటికి వివిధ విభాగాల క్రింద ఎన్నికైన నియమితులైన ఇరవై మూడు మంది ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది ఈ ఇరవై మూడు మందిలో వైసీపీకి చెందిన నలుగురు ఉన్నారు ఈ నాలుగింటితో పాటు మిగిలిన పంతొమ్మిది స్థానాలు కైవసం చేసుకుంటే మండలిలో వైసీపీకి తగినంత మెజారిటీ సమకూరుతుంది దీనికోసం వైఎస్ జగన్ వ్యూహరచన చేస్తున్నారు గవర్నర్ నామినేట్ చేసిన వారిలో ఇద్దరు ఎమ్మెల్సీల సహా శాసన మండలిలో వైసీపీకి ఇప్పటికే పది మంది సభ్యులు ఉన్నారు వీరిలో ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ చల్ల రామకృష్ణారెడ్డి ఇటీవల మరణించారు ఆ స్థానానికి ఉప ఎన్నిక ప్రక్రియ మొదలైంది రామకృష్ణారెడ్డి కుమారుడు భగీరథ రెడ్డిని ఆ స్థానానికి జగన్ ఎంపిక చేశారు ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన వారిలో ఐదుగురి పదవీకాలం వచ్చే మార్చి నెల ఇరవై తొమ్మిదవ తేదీతో ముగియనుంది వైసీపీ సభ్యుడిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు వెళ్లడంతో ఆ స్థానం కూడా ఖాళీ అయింది ఇప్పుడు ఈ ఐదు స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి దీంతో మార్చి నెలలో శాసన మండలిలో వైసీపీకి నలుగురు సభ్యుల బలం పెరగనుంది ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారిలో ముగ్గురి పదవీ కాలం వచ్చే మే నెల ఇరవై నాలుగవ తేదీతో ముగియనుంది ఈ ముగ్గురిలో బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు టీడీపీ నుంచి శాసన మండలి ప్రస్తుత చైర్మన్ ఎంఏ షరీఫ్ వైసీపీ నుంచి డి రెడ్డి ఉన్నారు ఈ మూడింటికి ఎన్నికలు జరిగితే ఇవి కూడా వైసీపీ ఖాతాలోనే పడే అవకాశం ఉంది దీనివల్ల వైసీపీకి మరో ఇద్దరు ఎమ్మెల్సీల బలం పెరుగుతుంది ఇక జూన్ నెల శాసన మండలిలో పెనుమార్పులకు వేదిక కానుంది ఈ నెలలోనే మండలిలో టీడీపీ బలం దిగజారిపోయి వైసీపీకి ఆధిక్యత దెక్కే అవకాశం ఉంది గవర్నర్ నియమించిన ఎమ్మెల్సీల్లో నలుగురు జూన్ పదకొండున స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారిలో పదకొండు మంది పదవీ కాలం జూన్ పద్దెనిమిదితో ముగియనుంది వీటిలో అనంతపురం గుంటూరు ప్రకాశం ఇప్పటికే ఖాళీగా ఉన్నాయి మిగిలిన ఎనిమిది మందిలో టీడీపీకి చెందిన ఏడుగురు వైసీపీ సభ్యుడు ఒకరు పదవీ విరమణ చేయనున్నారు ఈ పదకొండు స్థానాల్లో వైసీపీ గెలిస్తే వైసీపీకి అదనంగా పది మంది సభ్యులు వస్తారు జూన్ నెలలోగా జరిగే అన్ని స్థానాలను కైవసం చేసుకునేలా వైసీపీ వ్యూహం సిద్ధం చేస్తోంది ఆ వ్యూహాలు ఫలిస్తే జూన్ నాటికి శాసన మండలిలో వైసీపీ సభ్యుల సంఖ్య ఇరవై తొమ్మిదికి చేరుతుంది దీంతో వైసీపీకి అసెంబ్లీతో పాటు శాసన మండలిలోనూ స్పష్టమైన మెజారిటీ దక్కే అవకాశం ఉంది ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీగా ఉన్న ప్రస్తుత శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ మే నెల ఇరవై నాలుగున ఎమ్మెల్సీ పదవిని కోల్పోనున్నారు స్థానిక సంస్థల కోట నుంచి టీడీపీ ఎమ్మెల్సీగా ఎన్నికై డిప్యూటీ చైర్మన్గా ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యం జూన్ పద్దెనిమిదిన పదవీ వివరణ చేస్తారు జూన్ తరువాత వీరిద్దరి స్థానంలో వైసీపీలోని ఇద్దరు నేతలకు ఈ పదవులు దక్కనున్నాయి ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం శాసన మండలి చైర్మన్ పదవి ఎస్సీ లేదా బీసీ వర్గానికి చెందిన వారికి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది అన్ని పదవుల్లోనూ మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్న జగన్ డెప్యూటీ చైర్మన్ పదవిని మహిళకు ఇచ్చే అవకాశం ఉంది